బలహీన వర్గాలకు అందజేస్తూ అందరూ ఈ యొక్క మందిర అభివృద్ధికి భవిష్యత్తులో బాగా కృషి చేసి మహిళ గౌరీ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. ఉడత సాయం అన్నాం, ఉడత ఎంత చిన్న సహాయం గుర్తు పెట్టుకొని ప్రజలందరికి కూడా నాయకుడు అంటే ఇలా ఉండ ఆడవాళ్ళకి అడ్డం లేకుండా యువజన భాగం నూతన చైర్మన్ వెంకటశేషారెడ్డి అను నన్ను శ్రీ నెల్లూరు జిల్లా నెల్లూరు మండలం నగరంలో వెలసి ఉన్న శ్రీరామ నామ క్షేత్ర సంఘం శ్రీ శబరి శ్రీరామ క్షేత్రమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్ కొంత 5 నిమిషాలు అయితే ట్రస్ట్ బోర్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారం మొత్తం అయిన తర్వాత ఓకే సార్ థ్యాంక్స్ ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విశిక్షణ జ్ఞానముతో నిర్భయుడినై వాత్సల్యమును పాటింపగా దురుద్దేశరహితుడినై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ సంస్థ విధులను గూర్చిన 1987 శ్రీ శబరి శ్రీరామ క్షేత్రమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వపూర్వకముగా విశిక్షణ జ్ఞానముతో నిర్భయుడునై వాత్సల్యమును పాటింపక దుర్దేశంతుడునై దేవాలయ అభివృద్ధి దృక్విధముగా ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ దేవాలయ సంస్థ విధులను గురించిన 1987 చట్టము ప్రకారం నగరంలో వెలసిన శ్రీరామనామ క్షేత్ర సంఘం అలియా శ్రీ శబరి శ్రీరామ క్షేత్రం ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యము వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయురాలినై వాత్సల్యమును పాటింపక దురుద్దేశ రహితురాలినై దేవాదాయ అభివృద్ధి అదేవిధంగా తుమ్మల శ్రీవాస్ అన్నది రాసేనా వడ్లమూడి ప్రసాద సుభాషిణి దమ్మా సుభాషిణి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం బిజు గౌడారెడ్డి చైర్మన్ వేసుకుంటూ ఇలా అధికారం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలకు తర్వాత ఇవ్వకుండా వచ్చిన మొదటి సంవత్సరమే ప్రతి ఒక్క దేవాలయానికి సంబంధించి ఎవరైతే ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారో ఏదైతే దైవచిత్తం ఉంటుందో దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా సభ్యులు ఆ విధంగా అభివృద్ధిని కూడా డైవర్ చేసే కార్యక్రమాన్ని చేయటం అందులో భాగంగా కూడా చేసిన చైర్మన్ అందరూ కూడా ఏదైతే ఆ గుడిని డెవలప్ చేయడం పాటు మాతో పాటు ఏదైతే 10 సంవత్సరాలు ప్రయాణం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి మరీ చేస్తున్నందుకు ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇందాక సుఖమంటిగా కిషోరన్న ఏదైతే నాకు 2 ఎన్నికలలో కావచ్చు 8-9 సంవత్సరాల నుంచి వారు కావచ్చు అన్ని రకాల అండదండలుగా ఉన్నాడు. ఏదైతే ముఖ్యంగా శివరాత్రి తర్వాత నాకు కూడా ఎప్పుడు ఎక్కడ మళ్ళీ అభ్యంగా పనిపిస్తూ ఎప్పుడైనా అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా సహాయం చేస్తూ 2 ఎలక్షన్స్లో కానీ 14కి కానీ 19కి కానీ నాకు ఇట్లా ఇబ్బంది ఉంది నాకు ఇది అంటే ఒక మారుమారు మాట్లాడకుండా నాకు సహాయం చేసిన అతి కొద్ది మందిలో ఎందుకంటే కొన్నిసార్లు అందరు చేస్తారు కొన్నిసార్లు ఒక నమ్మకంతో చేస్తారు ఆ నమ్మకంతో మా మీద సాయం చేసిన అతి కొద్ది మందిలో కిషోర్ అన్న ఒకరు ఖచ్చితంగా నిజంగా ఒక మంచి
దేవాలయానికి, అలాగే వాళ్ళ కుటుంబం కూడా అనేక సంవత్సరాల నుంచి దేవాలయానికి కృషి, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పాల్గొని ఈరోజు సరైన వ్యక్తిని ఈ దేవాలయానికి చైర్మన్ వేసినందుకు శ్రీదేవికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఏదైతే ఒక ఫ్లాట్ 50% మహిళలకు, ఎందుకంటే గతంలో గుడి చైర్మన్ ఇస్తే ఒకరికి లేదా అంటే తప్పితే ఒక ఇద్దరు మహిళలు ఉండేవాళ్ళు, కానీ ఈరోజు అర్ధ భాగం ప్రతి దేవాలయ కమిటీలో కానీ ఏ కమిటీ తీసుకున్నా కూడా 50% మహిళలు ఉన్నారు. బీసీఎస్టీ ప్రతి ఒక్కరిని కూడా అన్నింటిలో భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క దేవాలయంలో ఈరోజు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనేక మంది ఈరోజు ముఖ్యమంత్రి దేవాలయాల్లో వాస్తవం చెప్పాలంటే మగవాళ్ళు ఎంత అభివృద్ధి చేస్తారో, మహిళలు ఎక్కువ మంది ఇంకా దేవాలయాలతో దేవాలయం గురికి వస్తుంటారు. ఎక్కువ ఇబ్బందులు కానీ ఏదైనా కానీ ఎక్కువ కూడా మహిళలకు తెలుసు, కానీ ఎప్పుడు కూడా వీళ్ళలో వాళ్ళకి వచ్చేసరికే వాళ్ళ ప్రాతినిధ్యం తక్కువ ఉండింది. కానీ అట్లాంటి దీంట్లో ఈరోజు అంత భాగం కూడా ప్రతి దాంట్లో కూడా 50% మహిళలు వస్తున్నారు. ఈసారి నుంచి అది కూడా శ్రీకరణ మొదలు పెడితేనే బాగుంటుంది, ఎందుకంటే దాని నాని పదవుతుంది కాబట్టి మెంబర్లు కాకుండా మహిళలు కొంతమంది చైర్మన్ కూడా అంత భాగం వేస్తే ఈసారి శ్రీకరణ బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను. దాన్ని కూడా శ్రీకరణ నెక్స్ట్ ఈసారి అయిపోయిందని కూడా క్లియర్ చేశాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే తరంలో నెక్స్ట్ వచ్చే దేవాలయాలు అన్నింటిలో కూడా చైర్మన్ 50% శ్రీకరణ స్టార్ట్ చేసిన తర్వాత ఫాలో అప్ మాకు తప్పదు కాబట్టి మేము కూడా అలా కూడా చైర్మన్లు వేసుకుంటాం. ఎందుకంటే శ్రీకరణ చూపించుకుని మేము కూడా అది వేసేట్లేమని చెప్పి చెప్పచ్చు కాబట్టి అది కరెక్ట్ కాదు. అది శ్రీకరణ 20 వేస్తాం మాట్లాడు 50% వేస్తే కలిసింది. అది ఖచ్చితంగా శ్రీకరణ నెక్స్ట్ నుంచి నెక్స్ట్ దేవాలయాలు 50% వేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమాన్ని కానీ వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని రకాల కూడా అభివృద్ధి చేసి ముందు తీసుకునే పరిణామ క్రమంలో ఈ యొక్క దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పని, మరింత ప్రశస్తి చెందాలని చెప్పని ఆలోచనలతో ఈ యొక్క నూతన ట్రస్ట్ బోర్డు ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్యంగా పిడుగు కిషోర్ రెడ్డి మీరు చాలా మందికి తెలుసు, అయినా చెప్పడం తప్పదు. పిడుగు కిషోర్ రెడ్డి కుటుంబం నాకు అత్యంత సన్నిహితమైన కుటుంబం, నాకే కాదు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా పిడుగు కిషోర్ రెడ్డి సన్నిహితుడు. నాకు నా జీవితంలో నా రాజకీయ ప్రస్థానంలో అతి పెద్ద సహాయం చేసినటువంటి అతి కొంతమంది స్నేహితుల్లో కిషోర్ రెడ్డి ఒకటని చెప్పని ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. అంతేకాదు నాతో కష్టాల్లో కిషోర్ రెడ్డి ఉండదు. కిషోర్ రెడ్డి స్వతహాగా పెద్ద వ్యాపారవేత్త అయినప్పటికీ ప్రతిపక్షంలో ఉంటే ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకులతో ఎంత ఉండాలంటే చాలా కష్టం. కానీ మా కిషోర్ వాటిని ఏటీ కూడా లెక్క చేయకుండా కష్టకాలంలో సైతం కిషోర్ రెడ్డి నాతో ఉన్నాడు. అతనికి మీ అందరి ముందు చెబుతున్నా ఈ రోజు నేనుండే ఎమ్మెల్యే కార్యాలయ స్థలం ఏదైతే ఉందో అది ఎవరితో కాదు కిషోర్ రెడ్డిది, వారి సోదరుడు బాండ్రెడ్డిని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ దాదాపుగా 8 సంవత్సరాలు జరిగిన ఇంట్లో ఉన్నా ఈ 8 సంవత్సరాల్లో కూడా ఒక్క రూపాయి కూడా నా దగ్గర బరువు కూడా తీసుకోకుండా నాకు ఇచ్చిన వ్యక్తి పిడుగు కిషోర్ రెడ్డి. ఎందుకని చెప్తున్నానంటే రాజకీయ నాయకులకి ఇళ్ళు ఇవ్వాలన్నా స్థలాలు ఇవ్వాలన్నా చాలా మంది భయపడతారు. అలాంటిది మా కిషోర్ ఎంతో సంతోషంగా ఎంతో మంచి మనసుతో నాకు ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ మించి నా వల్ల కిషోర్కి నష్టం కూడా జరిగింది. అలాంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నా మీద కోపంతో నన్నేమీ చేయలేక నాకు అన్ని రకాల అండగా ఉన్నటువంటి కిషోర్ రెడ్డి మీద అక్రమ కేసు కూడా ఆ నాటి ప్రభుత్వం బలాయించడం జరిగింది. అయినా ధైర్యంగా కిషోర్ వాటిని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొనే కాదు, కిషోర్ ఏ తప్పు చేయలేదు కాబట్టి న్యాయస్థానాలు నిత్తనిలోన ఆ కేసుల్ని కొట్టివేశాయని చెప్పని కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తున్నా. అలాంటి పిడూరు కిషోర్ రెడ్డికి ఈ దేవస్థానంలో కేవలం నాకు సమీపమే కాకుండా ఈ దేవస్థానానికి పిడూరు కిషోర్ రెడ్డి కుటుంబానికి అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయి. చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి గారి మేనల్లుడు చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఒక్క మాట మాత్రం చెప్పారు పిడూరు కిషోర్ రెడ్డిని చైర్మన్ చేస్తే బాగుంటుందని. అంతకంటే నాకు కూడా సంతోషం లేదు, నా మిత్రుడు పిడూరు కిషోర్ రెడ్డి ఈ యొక్క దేవస్థానం చైర్మన్ కావటం నేను కూడా సంతోషంగా భావిస్తూ పిడూరు కిషోర్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క దేవస్థానం అన్ని రకాల కూడా అభివృద్ధి చెందాలని చెప్పి గతంలో ఏ విధంగా కార్యక్రమాలు జరిగాయో అంతటి రెట్టింపు రీతిలో పిడూరు కిషోర్ రెడ్డి వారి బంధుమిత్రులు
అదే విధంగా ఈ దేవస్థానంలో ఉన్న దాతలు పెద్దలు చంద్రు వెంకటేశ్వర రెడ్డి గారు, నాగేశ్వర గారు, మమ్మగారు గోపిరెడ్డి గారు అందరూ కూడా ఈ దేవస్థానం అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ, అదే విధంగా ఈ యొక్క సభ్యులుగా ఒకటి తుమ్మల శ్రీనివాసరావు, తుమ్మల శ్రీనివాసరావు పొగలకు రోడ్డు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నాకు అతి దగ్గరగా ఉంటూ తుమ్మల శ్రీనివాసరావు బంధువర్గంలో చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఎన్ని ఒత్తిడి చేసినా లెక్క చేయకుండా నా కోసం కష్టపడిన వ్యక్తి తుమ్మల శ్రీనివాసరావు. అదేవిధంగా దేవుడు భక్తి విషయంలో కూడా ముందుంటాడు, అందుకే వారిని ట్రస్ట్ బోర్డులో సభ్యుడిగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా